అంటే డబ్బు ఎక్కడికి వెళ్తేమో మీ వారు మీకు 10,000 జీతం ఇస్తే మీరు ఎంత సమర్థవంతంగా మీరు నడుపుతారమ్మా ఇంటిని, పప్పుకి ఉప్పుకి నూనెకి ఎంత నడుపుతారు జాగ్రత్తగా? ముఖ్యమంత్రిని అలా నడపాలి కదమ్మా. అర్బన్ ఫినాన్స్ జగన్, జగన్, హలో జగన్, జగన్ గారు అటెన్షన్ అటెన్షన్. అర్బన్ జగన్, నువ్వు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 363.81 కోట్లు అప్పు తీసుకున్నావు, అది నువ్వు బడ్జెట్లో ఎందుకు చూపించలేదు? మా తాడేపల్లిగూడెంలో రోడ్లు లేవు, మా తాడేపల్లిగూడెంలో పడవలో వెళ్తున్నట్టు ఉంది ఇందాక వస్తూ ఉంటే, లాహిరి లాహిరి లాహిరిలో అని మాయా బజార్ పాటేసుకుంటూ వస్తున్నాను. మరి డబ్బులు ఎక్కడికి పట్టుకెళ్తున్నావు జగన్? నువ్వు జగన్ మీ ఇల్లు అనుకున్నావు జగన్? ప్రజాస్వామ్యం అంటే ఏమంటే నీ సొంతం అనుకున్నావు జగన్? మేందరికి తెలుసు కదమ్మా ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంతం అని, స్వామ్యం అంటే సొంతం అని అర్థం. ఒక కులస్వామ్యం కాదు, ఒక కులానికి సొంతం కాదు, జగన్ స్వామ్యం కాదు ఇది, మన స్వామ్యం, ప్రజల స్వామ్యం ఇది, ప్రజాస్వామ్యం ఇది. సో జగన్ నువ్వు తాడే